ప్రైజ్ లోడ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ప్రసంగి 7:1-7. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఇక్కడ చూసినట్లయితే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. సుగంధ తైలం అంటే మంచి పరిమళ వాసనలు వెదజల్లే ఆ యొక్క తైలములు. మరి అవి ఎంత మంచి వాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ రీతిగానే మన యొక్క జీవితంలో కూడా మరి మన యొక్క అందాన్ని బట్టి, మన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి మన యొక్క జీవితము ఈ యొక్క సుగంధ తైలముల వల్లే నలుగురిలో మనము మరి కనబడుతూ ఉండొచ్చు. కానీ మరి మంచి పేరు కలిగి లేనప్పుడు ఇటువంటి ధనము సౌందర్యము ఎంత ఉన్నా కానీ అన్నీ వ్యర్థమని అంటున్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఒకటి జన్మదినము కంటే మరణదినం మేలు అంటున్నారు. ఎందుకండి మరి ఈ యొక్క మరణదినము మేలు? మనం పుట్టడం మరణించడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఈ యొక్క మధ్యలో ఉన్న ఈ సమయాన్ని దేవుడు మన చేతులకు అప్పగించాడు. ఈ సమయంలో మనము ఏ విధంగా జీవిస్తామో ఆ యొక్క విధానాన్ని బట్టే మనం మరణించిన తర్వాత మన యొక్క జీవిత విధానము ఉంటుంది. ఈ యొక్క లోకంలో పాపంలో జీవిస్తూ పాపంలో మనం ఒకవేళ మరణించినట్లయితే పాపముతోనే మనము ఆ యొక్క రాజ్యంలోకి చేరుతాము. మరి నీతిగా న్యాయంగా జీవించినట్లయితే మన యొక్క నీతి, మన యొక్క మరి పరిశుద్ధత ఆయన యొక్క రాజ్యంలో మనం దేవుని వారసులుగా పరిశుద్ధులుగా చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, మనము జన్మించిన దినాన్ని మనము సెలబ్రేట్ చేసుకోవటం కాదు, కానీ మరణించే సమయానికి పాపరహితులుగా నిందారహితులుగా మనం ఉన్నామా లేదా అని ప్రతిరోజు మనకి మనము పరిశీలించుకొని దేవుడికి దగ్గరగా మనము జీవించినట్లయితే ఏ సమయంలో నీకు మరణం వచ్చినా కానీ ఆయన యొక్క రాజ్యంలో మనము వారసులుగా వారసురాలిగా మనము చేర్చబడతాము. కాబట్టి మనకి ఏ సమయంలో మరణం వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి క్షణము కూడా మనం పవిత్రంగా జీవిస్తూ పరిశుద్ధులుగా మనము దేవుని సన్నిధిలో జీవించినట్లయితే మనము ఏ సమయంలో మరణించినా ఆ యొక్క సమయము, ఆ యొక్క దినము మేలుకరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఇంతవరకు ఒకవేళ పాపంలో జీవించామేమో, ఇకనైనా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నా పాపాలకు క్షమించు, నన్ను పవిత్రురాలుగా చేయి, నేను ఏ సమయంలో మరణించినా కానీ నీ యొక్క రాజ్యంలో నేను పరిశుద్ధంగా చేర్చబడాలి అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనని పవిత్రపరుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి ప్రణాళికను కలిగి మనము జీవించే వారిగా ఉందాము. ఈ యొక్క వాక్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నాయన నిజమే తండ్రి, జన్మదినము కంటే మరణదినం మేలు ప్రభా. నాయన ఎందుకంటే మేము మరణించి నీ యొక్క రాజ్యంలో మేము వారసులుగా చేర్చబడతామనే ఆ యొక్క నమ్మకము సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ యొక్క దినము ఎంతగానో మేలు నాయన. మరి అటువంటి జీవిత విధానాన్ని మేమందరం కూడా కలిగి జీవించే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.